ఆ అడ్వాంటేజ్ పోద్ది ముందు. దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు. ఒక ఉద్యమానికి నాయకుడిగా చేసిన వ్యక్తి, నిజాయితీలో నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, ఉన్న ఆస్తి తగలు పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు దాంట్లో? పద్మనాభం గారు ఒకడు రాజకీయాలు చేసి డబ్బు పోగొట్టుకుంటూ ఉంటే, నిజాయితీ ఉన్నాడు డబ్బు పోగొట్టుకుంటుంటే, డబ్బు లేనివాడు గడ్డి తిని సంపాదించాడు రాజకీయాల్లో. కాబట్టి ఖచ్చితంగా తెలుసున్న వాడికి వాల్యూ ఉంటుంది రాజకీయంలో. నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థం అవుద్ది. ఇప్పుడున్న తరానికి రాజకీయానికి అర్థం అవ్వదు. రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకుంటున్నారు తప్ప, ప్రజలకు సేవ చేసే మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు. కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు. ముద్రగడ పద్మనాభం రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం. ఎంతమంది జనం వస్తారో, ఎంత ఓట్లు వేస్తారు అనేది అసలు మన అన్కౌంటబుల్. ఒక బలం, ఒక కుటుంబం విడిపోయి కలిస్తే బలం ఉంటుంది కదా. ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలోకి కూడా బలంగా ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి, వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభం గారు అలా అంటారండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే పద్మనాభం గారు నిలబడతారని రాసిన వాళ్ళు ఒకడు. అది నిజమే కదా. ఇప్పుడు ఆయన అడితే నేను ఎందుకు పెడతా, నాకు అవసరం ఏంటో ఆయన అంటాడు. కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చూడండి. ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు. ఈయన రావడం, మంచి వ్యక్తి రావడం, మంచి జరుగుతుంది సమాజానికి అని మా ఆలోచన. ఆయన ఖచ్చితంగా నెగ్గాలి, మంచి పొజిషన్లో ఉండాలి. పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది. జనసేన, టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది. కాబట్టి ఎలాంటి వ్యక్తులు ఉంటే ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి మేము ఇద్దరిని కూడా కన్విన్స్ చేసి ఇద్దరిని దారి తీసుకొచ్చాం. ఆయన కూడా ఇక్కడ రాబోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో, వారం రోజుల్లో, 15 రోజుల లోపల ఆయన కిర్లంపూడి వస్తారు. ఇది ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన, కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట.